చందాలు వేసుకొని ఆలయ పూజారి యొక్క అంత్యక్రియలు చేసిన హృదయ విదారక సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చోటు చేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన 32 సంవత్సరాల పారంకుషం లక్ష్మీ నారాయణ అనే ఆలయ పూజారి లివర్ సంబంధిత వ్యాధితో మంగళవారం మృతి చెందాడు. లక్ష్మీ నారాయణది కడు నిరుపేద కుటుంబం కావడంతో తన తల్లిదండ్రుల దగ్గర అతని అంత్యక్రియలకు సరిపడా డబ్బులు లేకపోవడంతో దాతలు చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. చిన్న వయసులోనే పూజారిగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే నారాయణ మరణించడంతో అతని కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఎవరైనా దాతలు పెద్ద మనసుతో అతనికి ఆర్థిక సహాయం అందించాలని అతని బంధువులు, స్నేహితులు కోరుతున్నారు. చూసే వాళ్ళకు మా యొక్క ధన్యవాదాలు. మేము నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము, నిత్య వైష్ణవులము. అందులో ఈ కుటుంబం ఇంకా నిరుపేద కుటుంబంలో జీవించే కుటుంబం. చిన్నప్పటి నుంచి అతి కష్టాల మీద ఆధారపడి, అతి కష్టం చేస్తూ, కష్టం మీద ఆధారపడి చాలీ చవలగా ఇచ్చే ఆ వీడి కంపెనీలో పనిచేసుకుంటూ వచ్చే చాలీ చాలని జీతం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాడు. పిల్లగాడు కూడా ఎదిగి ఎదిగని స్థానం, మైండ్ కూడా సరిగా లేకుండా ఉండే ఆయన ఏ పని చేయకుండా అటు ఇటు నష్టాల్లో పాలై అనేక రకాల కష్టాలు పడి అనారోగ్య రీత్యా చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చి చనిపోయిండు. ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని దాతల సహాయంతో నడిపిస్తున్నాము. ఈ ఇంకా ఎవరైనా మహాత్ములు, మహానుభావులు, శ్రేయోభిలాషులు ఆయనకు సహాయపడే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆయనకి మనం సహాయం చేసి ఈ కార్యక్రమంతో పాటు ఇంతకుముందు జరిగే కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తారని, సహాయం చేస్తారని ఆశిస్తూ, ఈరోజు మా క్లాస్మేటు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, సో నాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా తెలిసిన వ్యక్తి, నాతో పాటు చదువుకున్న వ్యక్తి ఇలా చనిపోవడం చాలా బాధాకరం. అతి దీన స్థితిలో చాలా అంతకుముందు కూడా మేము కొన్ని సహకారాలు చేశాము. దాంతోపాటు ఇప్పుడు ఇంకా దీనస్థితిలోకి వెళ్ళి ఇంత అనారోగ్యం పాలై చనిపోవడం చాలా బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి రుద్రంగిలో కానీ, చుట్టుపక్కల గ్రామాలు కానీ, సంబంధించిన యూతులు కానీ, ఏదైనా సంస్థలు కానీ, ఏదైనా హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు కానీ ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా క్లాస్మేట్ల తరపు నుంచి కూడా మేము కొన్ని కలెక్ట్ చేస్తున్నాము. దాన్ని కూడా త్వరలో వీళ్ళకి ఈవినింగ్ లోపు కానీ మార్నింగ్ లోపు కానీ మేము అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడున్న యూత్ స్పెషల్గా ఒక దీన కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా, అలాగే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు కూడా ఆదుకోవాల్సిందిగా నా యొక్క విన్నపం.